ప్రస్తుతం వైసీపీలో కొనసాగలేని వాళ్ళు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు నచ్చలేని వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు ఇప్పుడు ఇది ఏదో స్పెక్యులేషన్ కోసం జరుగుతున్న వార్త కాదు ఒకవేళ స్పెక్యులేషన్ కోసం చేస్తున్నారేమో కానీ టీడీపీకి సంబంధించిన నాయకులే బహిరంగంగా చెప్తున్నారు దాదాపు చంద్రబాబు నాయుడు గారితోనూ టీడీపీలో ఉన్న కొంతమంది సీనియర్లతోనూ వైసీపీకి సంబంధించిన 16 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాళ్ళు ఆ 151 మందిలో 16 మంది టీడీపీతో టచ్లో ఉన్నారంట కారణం ఏంటంటే ఈసారి వాళ్ళకి సీటు రాదు అని చెప్పి సంకేతాలు రావడం ఎందుకంటే ఇప్పటికే రెడ్ జోను ఎల్లో జోను గ్రీన్ జోను ఇలా కొన్ని జోన్లలో కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టారు వాళ్ళ పనితీరు మెరుగ్గా ఉంటే కనుక ఆ సమయానికి వాళ్ళకి అక్కడ సీటు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళ ప్లేస్లో ఆల్రెడీ ఇన్ఛార్జీలను కూడా నియమించారు కోఆర్డినేటర్లు ఉన్నారు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ స్థానంలో వేరే అభ్యర్థులు నిలబడడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధపడుతుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అనేది సో ఇటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కొంతమంది అంటే ఉత్తరాంధ్రలో కొంతమంది ఉన్నారట ఇటు ప్రకాశం జిల్లా అలాగే రాయలసీమకు సంబంధించిన కొన్ని జిల్లాల్లో మొత్తం లెక్కేసుకుంటే 16 మంది ఇప్పుడు టీడీపీతో టచ్లో ఉన్నారు అనేది వాళ్ళకు కూడా సీట్ ఇస్తాననే గ్యారంటీ ఉంటేనే వాళ్ళు పార్టీ మారుతారనే కండిషన్ కూడా పెట్టారంట ఈ నేపథ్యంలోనే టీడీపీ తజ్జన భజ్జన పడుతోంది ఎందుకంటే ఒక పక్క జనసేనతో పొత్తులు పెట్టుకుంటున్న నేపథ్యంలో జనసేనకి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలి అనేది అక్కడ సీట్లు కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఒక 30-35 సీట్లు కేటాయిస్తే కనుక వాళ్ళు అడుగుతున్నట్టు పోనీ 50 కేటాయించిపోయిన 35 సీట్లు కేటాయించిన ఆ 35 స్థానాలు టీడీపీ వదులుకోవాలి అలాగే ఒకవేళ నిజంగా ఈ 16 మందికి హామీ ఇస్తే కనుక 35 ప్లస్ ఇది ఒక 51 సీట్లు అంటే 51 స్థానాల్లో టీడీపీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అందుకు సిద్ధమైతేనే ఈ 16 మంది వచ్చి చేరతారు అయితే ఆ 50 స్థానాల్లో ఎవరైతే పక్కన పెడతారో వాళ్ళందరికీ ఏయో పదవులు ఇవ్వాలి పార్టీ పదవులు ఇవ్వాలి వాళ్ళకి మళ్ళీ ఆ గౌరవం దక్కేలా చూడాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళని బుజ్జగించే పని కూడా ఉంటుంది ఓకే కొన్ని కొన్ని చోట్ల టీడీపీకి కూడా అభ్యర్థులు లేని లోటు ఉంది కాబట్టి అక్కడ వీళ్ళకి అవకాశం ఇస్తే అది వేరే విషయం కాకపోతే వీళ్ళ బలం ఉంది వాళ్ళు గెలుస్తారు అని అనుకుంటున్న చోట గనక ఈ వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది మొత్తం మీద ఏదేమైనా సరే 16 మంది అయితే వైసీపీ నుంచి చేరడానికి సిద్ధంగా ఉన్నారనే ప్రచారం టీడీపీ నుంచి బలంగా వినిపిస్తోంది